తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. చట్టాలపై అవగాహన కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా తుని న్యాయమూర్తులు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక కొండవారిపేటలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సుకు న్యాయమూర్తులు ఎం శ్రీధర్, పి గౌరీశంకర్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో రవికుమార్, సాకా సత్యబాబు, విజయలక్ష్మి, బాబు చాశివ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు అప్పులు రెండు తెలిసిన హ్యాపీగా జీవించేస్తాడు. రెండు కుటుంబం ఎలా అయితే హ్యాపీగా ఉంటాడో అలా సాగిపోతుంది. ఎప్పుడైతే హక్కులు, ఒక హక్కు మనకు ఉందంటే పక్క వాడు గ్రామంతో పాటు ఒక ఇల్లు మనం ఉన్నాం, మన ఇంటిని మనము ఫ్రీగా ఎంజాయ్ చేయాలి, విత్ ఆల్ రైట్స్ అంటే అన్ని హక్కులతో ఎంజాయ్ చేయాలంటే మన పక్కింటి వాడిని కొడుకు గౌరవిస్తే వాడు మనల్ని గౌరవిస్తాడు. అంటే ఒకరు మన హక్కు బాధ్యతలు రెండు కలిసే ఉంటాయి. ఈ హక్కు బాధ్యత ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చేటప్పుడు అది వివాదంగా మారుతుంది. వివాదంగా మారిందంటే ఏమవుతుంది, అలా మనం ఏం చేస్తే ఇంతకుముందు కేసు చాలా తక్కువగా ఉండేది, భవిష్యత్తు మనకు కొంచెం తెలివితేటలు ఎక్కువయ్యాయి. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు ఏదైనా చిన్న తగాదా ఉంటే ఊళ్ళో ఎవరో పిలిచి పరిష్కరించుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు పిలిస్తే వాళ్ళ మాట మనం వినే పరిస్థితి ఉండేది. వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా చెప్పేవారు. ఏదైనా ఊళ్ళో తగ్గుంది అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా మొహమాటం లేకుండా తీర్పు చెప్పేవారు. అందుకు కోర్టు అవసరం లేకుండా ఊళ్ళో తెలిసి ఉంటే అక్కడే పరిష్కారం ఉంటుంది. కానీ మనందరికీ తెలిసి ఇప్పుడు పరిస్థితి అలా లేవు. ఊళ్ళో ఎందుకంటే ఒకడో పార్టీ అయితే ఒకడో వేరే పార్టీ, ఒక్కళ్ళం అయితే వేరే వాళ్ళు ఒక్కళ్ళం. ఈ అభిప్రాయ భేదాలతో మనం కూడా వెంట మానేస్తున్నాం. అందుకు ఏం చేశారు, ఇప్పుడు వివాదాలు పెరిగినాయి కోర్టు. అవి ఎంతవరకు పెరిగాయంటే ఇప్పుడున్న కేసు పరిష్కారం చాలా చెప్పారు, 28 లక్షలు, 2 లక్షలు, 240 లక్షలు చెప్పారు. ఈ కేసు పరిష్కారం అవ్వాలంటే 350 సంవత్సరాలు